వివరాలు చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ వంద మార్క్ను దాటి చరిత్రను సృష్టించింది ఈరోజు ఆట ముగిసే సమయానికి ఐదు పథకాలను తన ఖాతాలో వేసుకుని యావత్ భారతావని గర్వపడేలా చేసింది ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడల్లో నూట ఐదు పథకాలను సాధించడం ఇదే మొదటిసారి మరిన్ని వివరాలు అబ్కీబార్ సౌ పార్ అంటే ఈసారి కన్నా ఎక్కువ పథకాలు సాధిస్తామనే లక్ష్యంతో చైనాకు పైనమైన భారత క్రీడాకారులు ఈ లక్ష్యాన్ని సునాయాసంగా అందుకున్నారు మొదటి రోజు నుంచే పథకాలను కొల్లగొడుతున్న మన ఆటగాళ్లు రోజురోజుకి వీలైనన్ని ఎక్కువ పథకాలను సాధించి అందరూ అబ్బురపడేలా చేస్తున్నారు విశేషం ఏంటంటే భారత క్రీడాకారులు ప్రతి క్రీడలోనూ ఏదో ఒక పథకాన్ని సాధించారు అంతర్జాతీయ క్రీడల్లో వంద మార్క్ను దాటిన ఘనతను రెండు వేల పది కామన్వెల్త్ గేమ్స్లో సాధించిన భారత క్రీడాకారులు ఈసారి ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు ఐదు పతకాలు సాధించారు ఇందులో బంగారు పతకాలు ఇరవై ఎనిమిది కాగా రజతం ముప్పై ఎనిమిది కాంస్యం నలభై ఒక్క పథకాలున్నాయి కబడ్డీలో మహిళల జట్టు వందవ పతకాన్ని భారత్కు అందించగా ఐదవ పతకాన్ని పురుషుల కబడ్డీ జట్టు అందించడం విశేషం ఫైనల్లో భారత జట్టు ఇరాన్ను ముప్పై మూడు ఇరవై తొమ్మిది తేడాతో ఓడించింది క్రికెట్ ఫైనల్స్ లో పురుషుల జట్టు స్వర్ణం సాధించింది ఆఫ్ఘనిస్తాన్ పై బరులోకి దిగిన టీమిండియాకు వర్షం అంతరాయం కల్పించింది అప్పటి వరకు టాప్ సీడ్లో భారత్ ఉన్న దృష్ట్యా టీమిండియాకు స్వర్ణం ప్రకటించారు కాగా బ్యాడ్మింటన్ డబుల్స్ లో సిరాజ్ శెట్టి సాత్విక్ రాజ్ జోడీ దక్షిణ కొరియా ప్రత్యర్థులను ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నారు ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ డబుల్స్ లో మొట్టమొదటిసారిగా భారత్ కు స్వర్ణం లభించింది రెజ్లింగ్ ఎనభై ఆరు కేజీల స్టైల్ విభాగంలో దీపక్ పునియా రజితం సాధించాడు కాగా హాకీలో భారత మహిళల జట్టు జపాన్ను రెండు ఒకటి తేడాతో ఓడించి కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది ఆర్చరీ కాంపౌండ్ ఫైనల్లో ఓజెస్ డియోటెల్ స్వర్ణం సాధించగా అభిషేక్ వర్మ రజితం పొందాడు దీంతో ఆర్చరీ విభాగంలో పోటీలు ముగిశాయి కాగా తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో మరో స్వర్ణాన్ని సాధించింది ఇదే ఆటలో అదితి గోపిచంద్ కాంస్యాన్ని పొందింది మొత్తం మీద భారత ఆటగాళ్ల ప్రదర్శన పట్ల ఈరోజు అందరూ ఉప్పొంగిపోయి వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ క్రీడల్లో